మనవాళ్ళు కాబట్టి మంచి పద్ధతిలోనే చెప్పి సంజాయించి ముందుకోవాలనే ప్రయత్నాలే ముమ్మరంగా చేస్తాం. ఏ ప్రభుత్వమైనా కూడా దానికి ప్రజలు 100% సహకరించాలి, లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగుతాయా అంటే ఆగదు. ఎస్, ఇప్పుడు అమెరికా లాంటి దేశం, అంత పెద్ద మెచ్యూరిటీ ఉండే దేశం, ఇప్పుడే జస్ట్ అందిన వార్త లేటెస్ట్గా స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారు, ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అమెరికా. మన దగ్గర కూడా ఏమవుతుంది? సపోజ్ ప్రజలు పోలీసులకు సహకరించలే, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గానే 24 అవర్స్ కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి కూడా కంట్రోల్ కాలేదనుకోండి, ఆర్మీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితి తెచ్చుకుందామా? అట్లాంటి దుస్థితి మనకు అవసరమా? కొంచెం మనకు మనమే నియంత్రణ పాటించి ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటే అయిపోద్ది కదా. కాకుండా ఇప్పుడు ఆగుతుందా అంటే ఆగదిగా. అడ్మినిస్ట్రేషన్ కెనాట్ స్టాప్. ఒక వ్యక్తితోని 10 మందికి, 100 మందికి, 1000 మంది కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది, మొత్తం సొసైటీకి దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులలో ఆపదు చర్యలు. కాబట్టి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తెచ్చుకోవద్దు, కర్ఫ్యూ తెచ్చుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీని పిలిచేటువంటి దుస్థితి కూడా తెచ్చుకోవద్దు. కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండి ముందు పోతే మంచిది, కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే మంచిదని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అందరూ కూడా దయచేసి దీన్ని సిన్సియర్గా ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంతమంది కవులు మంచి కవిత్వాలు రాసినారు. నిన్న ఐనంపూడి శ్రీలక్ష్మి గారు అని చెప్పి ఒక కవయిత్రి అద్భుతమైన కవిత రాసినారు. ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్ అనుకోవాలని చెప్పి రాసినారు. గొప్ప భావం, ఒంటరిగా ఉంటూనే సమిష్టిగా యుద్ధం చేయాలని చెప్పి చెప్పిందా. చాలా గొప్పగా అద్భుతంగా ఉంది ఆ కవిత. ఎట్లా ఎదుర్కోవాలి? మనిషికి జీవితేచ్ఛ ఉంటుంది, బతకాలని కాంక్ష ఉంటుంది. కలరాబోయింది, గత్తరబోయింది, ఇప్పుడు లేదు అసలు ఆ మహమ్మారి. కాబట్టి ఎన్నో వ్యాధులు బుడగొట్టుకున్నాం. కాబట్టి ఇది కూడా మనం పెద్ద ఇష్యూ కాదు, ప్రెగ్నెంట్ కాదు ఇది. ఇప్పుడు అప్రమత్తతనే మనకు కాపాడుతుందని చెప్పి చెప్పింది. నేను రాష్ట్రంలో ఉన్న కవులందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో మనం మంచి కవితలు రాయండి, బాగా చెప్పండి. టీవీ వాళ్ళని నేను కోరుతూ ఉన్నా. సెన్సేషనల్ వార్త ఎట్లా మీరు చూపిస్తూనే ఉంటారు, అది వేరే సంగతి. ఇది కూడా కొన్ని కవి సమ్మేళనాలు పెట్టాను, ఒక ఇద్దరు ముగ్గురు పిలిచి, పెద్ద పెద్ద సమ్మేళనాలు కాకుండా కరోనా మీద పాజిటివ్ డైరెక్షన్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా మీడియా సంస్థలు కూడా పనిచేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి